This is Apazi Yakiri. Welcome to Telugu Icon Channel. Dear friends, iroju manam ee video lo current affairs roundup 2020-21 lo baganga konni pradhanamaina amsalu telusukundam. Aithe ee video varalaku velle mundu please subscribe to Telugu Icon Channel. Mana Telugu Icon Channel ni subscribe chesukondi. Red color lo na subscribe button ni click chesi pakkane unna bell icon ni click cheyandi. Tadwara mana Telugu Icon Channel chelvade marinni video lu veekshinchandi. Okay friends, ika aalasyam cheyakunda video varalaku vellinatlayite ee roju manam video lo ఇటీవల తెలుగు భాషకు అధికార భాష హోదా కల్పించిన రాష్ట్రం ఏది, ప్రపంచంలోనే తొలి డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు ఎక్కడ ప్రారంభించారు, దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ సర్వీస్ అనేది ఏ రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభించారు అనే అంశాలు మనం తెలుసుకుందాం. ముందుగా తెలుగు భాషకు అధికార భాష హోదా ఎక్కడ ప్రారంభించారు అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగు భాషకు అధికార భాష హోదా లభించింది. సో వివరాలకు మనం వెళ్ళేటైతే పశ్చిమ బెంగాల్లో ఖరగ్పూర్ ప్రాంతంలో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తూ ఉంటారు, అందుకే ఖరగ్పూర్ని మినీ ఆంధ్రగా పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లో తెలుగు ప్రజలను భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించి తెలుగు భాషకు అధికార భాష హోదా కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో 2020 డిసెంబర్ 23వ తేదీన సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. చూడండి ఫ్రెండ్స్, మనకి మన తెలుగు భాషకు అధికార భాష హోదా అనేది పశ్చిమ బెంగాల్లో లభించింది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఖరగ్పూర్ ప్రాంతంలో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తూ ఉంటారు, అందుకే ఖరగ్పూర్ని మినీ ఆంధ్రగా పిలుస్తారు. అయితే పశ్చిమ బెంగాల్లో తెలుగు ప్రజలను భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించి అలాగే తెలుగు భాషకు అధికార భాష హోదా కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ గారి నేతృత్వంలో 2020 డిసెంబర్ 23వ తేదీన ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. ఆ మంత్రిమండలి దీనికి ఆమోదం తెలిపింది. ఇక నెక్స్ట్ మనకి ప్రపంచంలోనే తొలి డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు ప్రారంభం. ప్రపంచంలోనే తొలి డబుల్ స్టాక్ డెక్కర్ కంటైనర్ రైల్ని ప్రధాని నరేంద్ర మోడీ 2021 జనవరి 7వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అయితే విద్యుత్తో నడిచే 1.5 కిలోమీటర్ల పొడవైన ఈ డబుల్ డెక్కర్ రైలు హర్యానాలో న్యూ అటేరీ నుంచి రాజస్థాన్లోని న్యూ కిషన్గఢ్ వరకు ప్రయాణిస్తుంది. చూడండి మరొకసారి, ప్రపంచంలోనే తొలి డబుల్ స్టాక్ డెక్కర్ కంటైనర్ రైల్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2021 జనవరి 7వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. అయితే ఇది విద్యుత్తో నడిచే 1.5 కిలోమీటర్ల పొడవైన ఈ డబుల్ డెక్కర్ రైలు హర్యానాలోని న్యూ అటేరీ నుంచి రాజస్థాన్లోని న్యూ కిషన్గఢ్ వరకు ప్రయాణిస్తుంది. ఇక నెక్స్ట్ మనకి మూడో అంశం మనం చూసినట్లయితే దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ సర్వీస్. దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ సర్వీస్ను చండీగఢ్ విమానాశ్రయంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు. ఉడాన్ పథకంలో భాగంగా ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టాక్సీ చండీగఢ్ నుంచి హిసార్ వరకు ప్రయాణిస్తుంది. ఈ ఎయిర్ టాక్సీ కోసం టెక్నామ్ P200060 విమానాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇందులో 4 సీట్లు ఉంటాయి. మరోసారి చూడండి, దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ సర్వీస్ను చండీగఢ్లో ప్రారంభించారు. ఇది చండీగఢ్ విమానాశ్రయంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు. అయితే దీన్ని ఉడాన్ పథకంలో భాగంగా అక్కడి ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టాక్సీ అనేది చండీగఢ్ నుంచి హిసార్ వరకు ప్రయాణిస్తుంది. అయితే ఈ ఎయిర్ టాక్సీ కోసం టెక్నామ్ P200060 అనే విమానాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ విమానంలో 4 సీట్లు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ మూడు అంశాల కోసం నేర్చుకున్నాం. ఇక మరిన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల కోసం మన తెలుగు ఐకాన్ ఛానల్ కరెంట్ అఫైర్స్ రౌండ్ అప్ 2020-21 చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.